తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. సీతారామ శాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్ని ఇంటి పేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800కు పైగా చిత్రాల్లో దాదాపు 3000 పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. చెంబోలు సీతారామ శాస్త్రి 1955 మే 20న అనకాపల్లిలో జన్మించారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జనని జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభించిన శ్రీ సీతారామ శాస్త్రి కె విశ్వనాథ్ దర్శకత్వంలో సిరివెన్నెల సినిమాతో మంచి గుర్తింపును పొందారు. అదే సినిమా ఇంటి పేరుగా మారిపోయింది. సిరివెన్నెల సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామ శాస్త్రి సిరివెన్నెల చిత్రం నుండి దర్శకుడు కె విశ్వనాథ్ తీసిన అన్ని సినిమాలకు ఆయన పనిచేశారు. కె విశ్వనాథ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని ప్రేమగా సీతారాముడు అని పిలుస్తారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు. సీతారామ శాస్త్రి కెరీర్లో ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డులు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందారు. ఈ మధ్య వెంకటేష్ నటించిన నారప్ప కొండపొలం సినిమాలో పాటలు రాశారు. త్రిబులార్ సినిమాలో దోస్తీ పాట రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితోనూ కలిసి పనిచేశారు.